హలో పిచ్చికిస్తా క్రేజీ ఫుడ్ లవర్స్. బగారాన్నం మటన్ కూర గురించి మీరు చాలానే విన్నారు కదా. అబ్బా, తోపు రెసిపీ, అట్లుంటది ఇట్లుంటది అని చెప్పక చూసిరు. కానీ ఎప్పుడన్నా దావత్లల్లా, దావత్ అంటే ఫంక్షన్, పిల్ల పుట్టింది, పిల్లాడు పుట్టిండు, పురుడు చేసిన, చిన్నిందులు చేసిన, పెద్దిందులు చేసిన, పెద్ద మనిషి దావత్, చిన్న మనిషి దావత్, సారీ ఏం దావత్ చేసినా బంగారం లెక్కే ఈ బగారన్నం మటన్ కూర అనేది పిచ్చ కామన్. కానీ టేస్ట్ కామన్ కాదు బ్రదర్ సిస్టరు. నాన్ హైదరాబాదీ అయితే ఇది ఖచ్చితంగా వండుకొని తినాల్సిందే. ఆర్యా పార్ అనాలి తిన్నాక, అట్లుంటది. బగారన్నం కోడికూర ఇళ్లలో రెగ్యులరే, కానీ దావత్లల్లా కోడికూర వండితే కిందికించి మీది వరకు ఇట్లా చూస్తారు. ఖాళీ మటన్ ఉండాలి, నడిమిట్లా నల్లి బొక్కలు, మంచిగా షేరు ఉండాలి, పిచ్చి పడుతుంది. అంటే ముంతకాలు కూడా ఉండాలి, కానీ ఈ చలికాలంలో ఏడికించి పట్టుకురావాలి. బసు ఈ బగారన్నం మటన్ కూర ఎక్దం తెలంగాణ ఆథెంటిక్ స్టైలు. ముఖ్య గమనిక, బగారన్నంలో స్టార్ అనస, మరాఠీ మొగ్గ, కసూరి మేతి, జీడిపప్పు, మిరియాలు లాంటివి అస్సలు వేయరు, వెయ్యనుగాక వేయరు. అలా వేసింది మీరు తిన్నారంటే అది బగారన్నం కాదు, బిగడగయ అన్నం అవుతుంది. అలాగే మటన్ని మ్యారినేట్ చేయరు, చికెన్ని మ్యారినేట్ చేయకుండా వండరు. ఇంకా చాలా ఉంది, రెసిపీ చేసుకుంటూ మాట్లాడుకుందాం. ఉండండి, ఫస్ట్ రైస్ నానేద్దాం. సైమిల్టేనియస్లీ మంచిగా ఒక అరగంట నానితే రైస్ బాగా అవుతుంది. సో 2 గ్లాసెస్ బాస్మతి రైస్ తీసుకున్నాను, అంటే 500 గ్రామ్స్ రైస్ అనమాట. ఏ క్వాలిటీ బాస్మతి తీసుకున్నా బాగా అవుతుంది, ఏ కంపెనీ తీసుకోవాలన్న కన్ఫ్యూజన్ లో పడకండి పొరపాటున. క్లీన్ గా కడిగేసి ఒక 4-5 టైమ్స్ 2 ఇంచుల వాటర్ వచ్చేలాగా నీళ్లు పోసేసి అరగంట 6 గంట వరకు నానబెట్టండి. మటన్ చేసేద్దాం. ఈలోపు మటన్ని చాలా మంది తెలియక ఏదేదో ఎక్కడి పాటో తీసుకుంటారు. అంటే మెయిన్గా మనం ఇంట్లో వండుకోవడానికి అయితే చెప్తున్నాను, ఫంక్షన్లో అయితే మొత్తం మేకని వేసేయాలి కాబట్టి దెర్ ఇస్ నో అదర్ ఆప్షన్. సో పాయింట్ ఏంటంటే ఏ మటన్ తీసుకోవాలి. ఇది చూసారా, ఈ మటన్ ఈ బోన్తో కూడుకున్నది ఒక 1/2 కేజీ. కొంచెం పలుచగా ఉంటుంది, అంటే మరీ పలుచగా కాదు, అది కూరకు అసలు పనికిరాదు. వెన్నెముకకి ఉన్న మటన్ అది కూడా కాస్త గట్టిగా ఉన్నదైతేనే తీసుకోవాలి. అండ్ ఇంకొక 1/2 కేజీ మంచి తొడ మాంసం తీసుకోవాలి, ముక్కలు కాస్త నోట్లో దంగుతాయి. దంగుతాయి అంటే తెలంగాణ లాంగ్వేజ్ లో మెదుగుతాయి అని అర్థం. తొడ అంటే మరీ ఉత్త తొడ తీసుకుంటే ఏం బాగుంటుంది, దాని మధ్యలో నల్లి బొక్క ఉంటే దాని లెక్కే వేరు. మటన్ కూర ఎట్లా ఉండాలి చూపిస్తా. ఖాళీ మటన్ కూర ఎట్లా ఉండాలి చూపిస్తే వండినట్టు కాదు, మేకల ఒక్కొక్క ముక్కలు ఒక్కొక్క లెక్క ఉంటుంది మరి. అందుకే మీకు క్లియర్ గా చెప్పడానికి చూపిస్తున్నా. ఓకే, ఏం మటన్ తీసుకోవాలో చూసేస్తారు కదా. ఇప్పుడు ఒక 3 మీడియం సైజ్ ఆనియన్స్ సేమ్ ఈ పద్ధతిలో కట్ చేసుకోండి. తోకలు పీకలు లాగా ఏమి రావు, ఇవి ఎత్తి పెట్టుకోండి పక్కన. అండ్ ఎండు కొబ్బరి, ఒక 1 మీడియం సైజ్ కొబ్బరి కొడుకులు పావుల భాగం అనమాట, అంటే 50 గ్రామ్స్. చిన్నగా సన్నగా ఇలా ముక్కలు కట్ చేసి ఒక పెంకలో వేయించేయండి లైట్ గా కలర్ మారే వరకు. అండ్ ఒక 2 టేబుల్ స్పూన్స్ అంతా గసాలు అదే పెంకలో వేసి లైట్ గా వేపేయండి. మధ్యలో చిటాపట అంటాయి, అన్నంతసేపు అని మళ్ళీ చల్లబడతాయి, అప్పుడు తీసేయండి. 2 ఒక దగ్గర వేసి కాస్త చల్లారనివ్వండి. చల్లారాక మిక్సీ జార్లో వేసి కొంచెం వాటర్ కన్సిస్టెన్సీ ఇలా ఉండేలాగా వాటర్ వేసి మెత్తగా గ్రైండ్ చేసేయండి. దీనికి ఒక చిన్న మసాలా, 2 ఇంచుల చెక్క, 6 లవంగాలు, 4 మంచి గ్రీన్ ఇలాచీలు, 1 టేబుల్ స్పూన్ అంతా షాజీరా. ఇవన్నీ ఎందులో వేలో తెలుసా, నేను మొన్నే కొన్నానండి ఇది, దీని పేరు రోలు. ఈ మధ్య మహాబలిపురం వెళ్ళినప్పుడు కొన్నాను, సూపర్ అంటే సూపర్ ఉంటుంది సాటిస్ఫాక్షన్. ఇందులో వేసి దంచుకుంటే లోపల చాలా స్మూత్ గా ఫినిషింగ్ ఉంది, బాగుంది కదా. హలో బాసు, రోకలు కూడా కొన్నాను. ఇప్పుడు రోలు ఒక్కటే ఉంటే ఏం బాగుంటుంది చెప్పండి, అది కూడా కొన్నాను. బేగం బగేర్ బాషా కిస్ కామ కా, బాషా బగేర్ బేగం కిస్ కామ కి, తేరీ మర్జీ తు జానే మేరీ మర్జీ మే జాను, మేనే జవానీ తేరే నామ కి నామ కి. ఓచ్చరీ, అది లెక్క, అర్థమైతే లైక్ కొట్టండి. దీంట్లో సాజీరా తప్ప అన్ని వేసి రుద్దేసి కొట్టేశారు కదా, అదే పౌడర్ చేశారు కదా. ఇలా గరకు బరకుగా ఉండాలి పౌడర్. ఈ నూరిన మసాలాలో ఈ సాజీరా వేసి పెట్టేసుకోండి పక్కన. నేను ఎలక్ట్రిక్ ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నాను, మీరు నార్మల్ కుక్కర్లో అయినా చేసుకోవచ్చు. అంటే ఇంట్లో అయితే కుక్కర్లో వంట చేస్తాం కదా, అందుకని. ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఇందాక కట్ చేసుకున్న 3 మీడియం ఆనియన్స్ ఇందులో వేసేస్తున్నాను. ఈ కొబ్బరి చిప్ప గంట కూడా మొన్ననే కొన్నాను. ఆనియన్స్ వేయగలనే 1.5 టేబుల్ స్పూన్ అంత ఉప్పు, దొడ్డుప్పే వేస్తారు రాళ్ల ఉప్పు అని కూడా అంటారు. ఉప్పు ఇప్పుడే వేస్తే ఆనియన్స్ తొందరగా ఫ్రై అవుతాయి. చూసారా, ఈ రేంజ్ లో ఫ్రై అయ్యాక 2 టేబుల్ స్పూన్స్ నిండా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేయండి. పచ్చి వాసన పోయి ఒక మాదిరిగా సూపర్ స్మెల్ వస్తుంది కదా, అప్పుడు మటన్.
పచ్చిదే వేసేయండి. తెలంగాణ దావత్ స్టైల్లో మటన్ ని మ్యారినేట్ చేయరు, అలాగే వేసేయాలి. కలిపేసేయండి ఆయిల్ ఆనియన్స్ అన్ని ప్రాపర్ గా మిక్స్ అయ్యేలాగా. ఈ గరిట చూసారా, ఇందాక ఆ కొబ్బరి గరిట అంతగా సెట్ అవ్వలేదు, అందుకే తీసుకున్నాను. ఒక 5 మినిట్స్ పచ్చి స్మెల్ పోయి బాగా ఫ్రై అయ్యాక పసుపు 1/2 టీ స్పూన్, 2.5 టేబుల్ స్పూన్ అంత కారం వేసేయండి. కారం మంచిగా ఫ్రై అయ్యాక అలానే మూత పెట్టి ఒక 5 మినిట్స్ అలా ఫ్రై అవుతే ఒక గ్లాస్ నిండా వాటర్ పోసి ఒకసారి కలిపేసి సెట్ చేసి ప్రెషర్ కుక్కర్లో 4 విజిల్స్ ఇచ్చేయండి. నేను ఈ బుజ్జిబండ దాంట్లో చేస్తున్నాను, ఇందులో స్టీల్ పాత్ర ఉంటుంది లోపల. నేను చెప్పేది ఏంటంటే ఇదే వాడమని కాదు, మీ ఇంట్లో ఎలాంటి ప్రెషర్ కుక్కర్ ఉన్నా రైస్ కుక్కర్ ఉన్నా హ్యాపీగా చేసుకోవచ్చు. ఇది యాక్చువల్లీ మల్టీ కుక్కర్ అనమాట. నేను ఎప్పుడైనా ఎమర్జెన్సీలో వండాలనుకుంటే ఇలాంటి వాటిలో వండేస్తాను. ఆల్మోస్ట్ ఆల్ స్టీల్ ఉంటుంది కాబట్టి హెల్త్కి కూడా మంచిదే. ఇలాంటి మల్టీ ప్రెషర్ కుక్కర్ మీకు కావాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, చూసేయండి. చూసారా, 4 విజిల్స్ అయ్యాక మటన్ లో నుంచి మొత్తం వాటర్ బయటకు వచ్చేసి సూపర్ గా ఉడికింది. చూడడానికి నీళ్ళలాగా ఉంది అనుకుంటున్నారా? ఇంగ్రీడియంట్ మిస్సింగ్ కదా మరి. అదేనండి, ఇందాక కొబ్బరి గసాలు బాగా మెత్తగా పేస్ట్ కొట్టాం కదా, ఇదిగోండి ఈ పేస్ట్ ఇందులో వేసేయండి. చక్కగా ప్రాపర్ తెలంగాణ స్టైల్ దావత్లలో వండే మటన్ కూరలా ఈ కొబ్బరి గసాల పేస్ట్ ఖచ్చితంగా వేస్తారు. మంచిగా చిక్కగా టేస్ట్ కిర్రాకుంటది. మన స్టైల్లో చెప్పాలంటే పిచ్చి పిచ్చి లేచిపోతుంది అంతే. కొబ్బరి గసాలు పేస్ట్ వేసాక ఒక 10 నుంచి 12 నిమిషాలు కుక్ అవుతే చాలు, మంచిగా ఆయిల్ వదిలేస్తుంది. ఇనిషియల్ స్టేజ్ లో వాటర్ గా కనిపిస్తుంది కానీ జరసేపు అయినాక చిక్క అవుతుంది. ఇప్పుడు కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర వేసి వెంటనే బేగం బగేర్ బాచా కిస్ కామ కా, బాచా బగేర్ బేగం కిస్ కామ కి. అలా గరం మసాలా వేయకపోతే మటన్ కూర ఎట్లయితుందిలా. గుర్తుపెట్టుకోండి, గరం మసాలా దించే 5 మినిట్స్ ముందు మాత్రమే వేయాలి. ఓవర్ గా కుక్ చేయొద్దు గరం మసాలా వేసాక. 5 మినిట్స్ అయిపోయింది, నా నల్లి బొక్క చాలా టెంప్టింగ్ గా ఉంది, ఇంకా తీసి ఒక సెపరేట్ గిన్నెలో పెట్టేసుకోండి. బగారన్నం మటన్ కూర అంటే ఓ పెద్ద ప్రాసెస్ ఏమీ లేదు, చాలా సింపుల్. అసలు ఆడుకుంటూ పాడుకుంటూ చేసేచ్చు. అసలు మటన్ కూర ఎలా ఉంది? అది మెల్లగా చిక్కబడుతుంది కానీ దాన్ని వదిలేసి ఇప్పుడు రైస్ ని పొయ్యి మీద పెట్టేద్దాం. నేను మళ్ళా అదే మల్టీ కుక్కర్ లో చేస్తున్నా, అంటే ఇందులో ఇది గిట్లా చేసుకోవచ్చు అని చెప్తున్నా. అన్నం బగారా ఇచ్చేద్దాం రండి. నూనె పోసేయండి 4 టేబుల్ స్పూన్స్. లైట్ హీట్ అయ్యాక ఒక 2 బిర్యానీ ఆకులు వేసి వెంటనే ఒక 2 ఆనియన్స్ కట్ చేసి వేసుకోండి సన్నగా. అవి ఎర్రగా అవుతుంటాయి కానీ ఈలోపు ఒక చిన్న గరం మసాలా రెడీ చేసుకుందాం. 4 ఇలాచీ 4 లవంగా 2 చెక్క, అంతే. ఇక ఏమి అవసరం లేదు. ఆ పుసుక్కున పౌడర్ కొట్టేయండి. పౌడర్ ఇలా ఉండాలి గుర్తుపెట్టుకోండి, ఇప్పుడే వేయకూడదు. ఫస్ట్ సాల్ట్ వేసుకోండి 1.5 టీ స్పూన్ అంత. ఆనియన్స్ తొందరగా రెడ్ అవుతాయి. చూసారా ఎంత ఫాస్ట్ గా రెడీ అయ్యాయో. కనీసం 10 మినిట్స్ పడుతుంది మీడియం ఫ్లేమ్ లో, అంత ఈజీ కాదు. తర్వాత 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేయండి. కొంచెం పచ్చి స్మెల్ పోయే వరకు ఫ్రై చేసి సాజీరా ఇందులో కూడా పడుతుంది, 1 టీ స్పూన్ అంత చాలు. గరం మసాలా వేయాలి. అలా ఫ్రై చేసేసి ఒక 4 పచ్చిమిరపకాయలు నిలువుగా చీరి అడ్డంగా కట్ చేసి వేసేయండి. ఇందులో ఒక 30 ఆకులంతా పుదీనా అండ్ కొంచెం కొత్తిమీర. ఇవి లేకుంటే బగారన్నం చేయడం మానేయండి, అస్సలు బాగోదు. ఆకులు ఫ్రై అయ్యాక అందులో నుంచి ఒక టెంప్టింగ్ స్మెల్ వస్తుంది, అప్పుడు గబక్కున వాటర్ పోసేయండి. 3.5 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసాను 2 గ్లాసెస్ రైస్ కి, ఎందుకంటే ఆల్మోస్ట్ 1 అవర్ నానింది కదా, అందుకని 1/2 గ్లాస్ తక్కువ పోసాను. వాటర్ పోసాక ఎసరు బాగా మరిగిన తర్వాత ఇలా పొగలు కక్కుతున్నప్పుడు రైస్ వేసేయాలి, నానబెట్టుకున్న రైస్. కొంతమందికి తెలియక రైస్ ని ఎసర్లో వేయకుండా నూనెలో బగారా వేసిన తర్వాత ఆ బగారాలో వేసి రైస్ ని ఫ్రై చేస్తారు. యాక్చువల్లీ అలా రైస్ ని ఫ్రై చేసే పద్ధతి ఆంధ్ర సైడ్ చేస్తారు, మెయిన్ గా చిట్టుముతియల రైస్ ని. బగారన్నం కి బగారాలో వాటర్ పోసిన తర్వాతే రైస్ వేయాలి, అంటే ఎసరు బాగా మరిగి ఆనియన్స్ కి ఉన్న కలర్ వాటర్ లో కలిసి రైస్ మంచి ఫ్లేవర్ గా అవుతుంది. 2.5 విజిల్స్ ఇస్తే చాలు, అంటే 3 విజిల్స్ వచ్చే ముందు స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది. అంతే, బగారన్నం రెడీ. హైదరాబాద్ లో దీన్ని ముస్లింస్ బగారా ఖానా, బగారా హువా ఖానా, బగారా చావల్ అని అంటారు. ఆహా, ఏముందండి స్మెల్. గాయ్స్, ఈ రెసిపీ మీకు నచ్చితే మెల్లగా ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, అసలైన మజా చేయండి నాలాగా. ఎలా తెలుసా, ఆ కుర్చీని మడత పెట్టి కూర్చొని తింటే ఉంటుంది. గైస్, ఎంజాయ్ ద డే. నరకండి ఈ రెసిపీని. మీ పిచ్చకిస్తా బాబు మీతోనే ఉంటాడు. ఐ లవ్ యు ఆల్. ఉంటానండి. రే, కెమెరా ఆఫ్ అయిందా? ఇక తినుడే లప్ప లప్ప. అబ్బా.